ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి తరపున ఈరోజు మన గతంలో మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి మనకి ఇన్నోవా కార్లు సబ్సిడీతో కూడిన రుణాలు ఎస్సీ ఎస్టీలకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇతను మనకి కరెంటు ఛార్జీలు అదేవిధంగా బస్సు ఛార్జీలు వీళ్ళకి తోఫాగా ఇవ్వడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీలకి. గతంలో నారా చంద్రబాబు నాయుడు ఇట్లా చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చినాక ఇట్లా చేస్తున్నారు. అదేవిధంగా ముస్లిం మైనార్టీలకి అయితే రంజాన్ తోఫా లేదు, ఎన్ని ఒక్కొక్క పథకం కూడా లేదు మన ముస్లిం మైనార్టీలకి. అంతే అంతా తుంగలో తొక్కున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి. వెంటనే ఈ బస్సు ఛార్జీలు ఈ కరెంటు ఛార్జీలు తగ్గియాలని మేము తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి సప్లాన్ ముస్లింకి సప్లాన్ ఇస్తామన్నాడు, ఇంతవరకు సప్లాన్ కాదు, ఏంది కూడా ఇవ్వలేదు మన ముస్లిం మైనార్టీలకి. అంటే ఈ వైఎస్ఆర్ నాయకులు చూస్తే సప్లాన్ ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అని పాలాభిషేకం చేస్తారు. అర్ధ లీటర్ పాల ప్యాకెట్లో 10 లీటర్ నీళ్లు కలిపి పాలాభిషేకం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పాలు కొండ కానీ డబ్బులు లేవు, వైఎస్ఆర్ పార్టీలు వాళ్ళ దగ్గర నిధులు లేవు. అదేవిధంగా మేము డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున వెంటనే ఈ బస్ ఛార్జీలు తగ్గియాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం.